జగన్ మోహన్ రెడ్డి గారు ప్రచారంలో అనేక దగ్గరలు చెప్పాడు, అయ్యా నాకు 25 ఎంపీ స్థానాలు ఇస్తే నేను బీజేపీ మెడల ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి ఆ రోజు ఉత్తర ప్రదాగ పలికాడు. కానీ ఈ రోజు అది శూన్యం, ఎక్కడా కూడా ప్రత్యేక హోదా విషయం కూడా ఎక్కడా లేదు. మొన్న జరిగిన ప్లేనరీలో కూడా ప్రత్యేక హోదా లేదు, మొన్న జరిగిన బీజేపీ మీటింగ్లో కూడా అసలు ప్రత్యేక హోదా విషయం లేదు. రాష్ట్రపతి ఎలక్షన్లు వచ్చాయి, ఈరోజు మనకు మంచి అవకాశం. అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మోడీ గారితో ఒక మాట చెప్తే మనకు ప్రత్యేక హోదా వెంటనే ఇస్తారు. కానీ ఈరోజు ప్రత్యేక హోదా అనే అంశమే లేదు. ప్రత్యేక హోదా లేని ప్రత్యేక హోదా గడ అడగకుండా వాళ్ళకి పూర్తిగా మద్దతు ఇచ్చేశాడు. మేము మీ రాష్ట్రపతి ఎలక్షన్కి మద్దతు ఇస్తున్నాం అని చెప్పేసి, ఎందుకు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం బీజేపీని వదిలి వచ్చాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని తాకట్టు పెట్టాడు, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఈరోజు రాష్ట్రపతి ఎలక్షన్లో ఒక్క మాట కూడా మాట్లాడని దాఖలాలు మనందరం చూస్తున్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా మీద క్లారిటీగా ఉన్నారు. ఆయన గతంలో కూడా ఎన్నోసార్లు మోడీ గారిని కలిసినప్పుడు చెప్పడం జరిగింది, మాకు ప్రత్యేక హోదా ఇండి, మా ప్రజలు అన్యాయం అయిపోతున్నారని కోరడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్లో కూడా మా ఎంపీలు వైఎస్ఆర్సీపీ ఎంపీలందరూ కూడా గట్టిగానే అడుగుతున్నారు. అదే కాకుండా రాజ్యసభలో కూడా విజయసాయిరెడ్డి గారు అడుగుతున్నారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా అడుగుతున్నారు. ఇటువంటి వాళ్ళందరినీ అడగడం ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. అదేవిధంగా లేటెస్ట్గా మొన్న జరిగినటువంటి ఈ అల్లూరు సీతారామరాజు విగ్రహం ఆవిష్కరణ రోజు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ ఇవ్వడం జరిగింది, మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు 25 సీట్లు ఎంపీ సీట్లు ఇస్తే నేను కేంద్రం యొక్క మెడల ఉంచి నేను ఏపీకి ప్రత్యేక హోదా చేస్తానని చెప్పినాడు. అయితే ఈ రోజు వరకు కూడా ఆ పరిస్థితి లేదు. ఈయన పోయి కేంద్రం దగ్గర ఆయన మెడల ఉంచి అప్పు తెచ్చుకుంటున్నాడు, ఆ పరిస్థితిలో ఉంది. ఈయన బీజేపీ ఒక దత్తపుత్రమా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం ఆయన కేసుల కోసం భయపడి ఈ రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెడుతున్నాడు. ఆయన ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో మొన్న మన మోడీ పిఎం గారు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా కనీసం దీని విషయం మీద ఒక ప్రస్థానం కూడా లేదు ప్రధానమంత్రి గారు. అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రి గారిని అడిగిన దాఖలు కూడా ఎక్కడ లేదు. వాళ్ళు జరిగిన మన వైఎస్ఆర్సీపీ ప్లేనరీలో కూడా ఈ ఏపీకి ప్రత్యేక హోదా గురించి అసలు అంశం కూడా వాళ్ళ అజెండాలో కూడా లేదు. ఇటువంటి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రేపు గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ తప్పే చేసిందో అదే తప్పని ఈ ప్రభుత్వం గుర్తు చేస్తుంది.